హాయ్, ఎల్ఎస్జికి ఆర్సీబీకి మ్యాచ్లో ఆర్సీబీ అయితే 20 పరుగులు తేడా అయితే ఓడిపోయిందండి. వరుసగా ఇది 2 మ్యాచ్ ఓడిపోయింది. ఓవరాల్ చూసుకుంటే 4 మ్యాచ్లు 3 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. ఇది కేవలం బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు, ఎందుకంటే ఎవరు కూడా నిలవలేకపోయారు. ఒక కోహ్లీ మీదే డిపెండ్ అయ్యారు. కోహ్లీ కూడా ఈసారి త్వరగా అవుట్ అవడం తోటి మంచిగానే వచ్చింది, 22 పరుగుల ఓపెనింగ్ వచ్చింది, కానీ ఆ తర్వాత త్వరగానే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత డూప్లెసీసి ఏదైతే రన్అట్ కావడంతో అయితే కుదేలైపోయారు. ఆ తర్వాత మయాంక్ యాదవ్ ఏదైతే ఎల్ఎస్జికి సూపర్ గన్ ఫాస్ట్ బౌలింగ్ బౌలర్ ఇద్దరు వికెట్ వాళ్ళకైతే ఎంత ఫాస్ట్ వేస్తున్నాడంటే 156 హైయెస్ట్ వేసాడు. అలానే మినిమం వచ్చేసి 140 వేస్తున్నాడు. మిగతా అన్ని బాల్స్ కూడా 150 పైనే వేస్తున్నాడు. అంత స్పీడ్లో బ్యాటింగ్ చేయాలంటే ఎలాంటి ఫాస్ట్ ఎంత సూపర్ ఫామ్లో ఉన్న బ్యాటర్కైనా చాలా ఇబ్బంది అయిపోద్ది. అదొక్కటే తేడా కనిపించింది, ఎందుకంటే ఆయన 4 ఓవర్లు ఇచ్చింది, చాలా తక్కువ పరుగులు ఇచ్చాడు, 14 పరుగులు ఏమి ఇచ్చాడు అంతే, అంతకన్నా ఎక్కువ లేదు. అది 3 వికెట్లు తీసుకున్నాడు, రజాతపడి దారిది, అలానే గ్రీన్ది, అలానే మ్యాక్స్వెల్ది. మీరు చూస్తే మ్యాక్స్వెల్ ఫాస్ట్ బౌలింగ్కి బీట్ అయిపోయాడు అనమాట. యాక్చువల్గా షార్ట్ బాల్ అనుకున్నాడు, ఆ షార్ట్ బాల్ని ఆడే ప్రయత్నంలోపే అది 150 పైనే స్పీడ్తో రావడంతో అయితే చాలా లేట్ అయిపోయాడు. లేట్ అయిపోయి బాల్ అయితే పైన తగలడం చూసాం. అదే మామూలు నార్మల్ బౌలర్ 140 స్పీడ్ అయితే ఆటోమేటిక్గా అది 6 కానీ ఈజీగా వెళ్ళిపోద్ది, కానీ అక్కడ లేట్ అయిపోయాడు ఆ స్పీడ్కి అయితే మ్యాక్స్వెల్. ఆ తర్వాత గ్రీన్ అవుట్ అయిన తీరు కావచ్చు, బౌల్ చేసిన విధానం కావచ్చు, ఎక్సలెంట్ రజతపడి దారిని కానీ అందరిని అయితే ఆ పేస్తో అయితే బీట్ చేసేసాడు అనుకోవచ్చు. ఒక రకంగా అయితే అందరిని ఇబ్బంది పెట్టాడు, ఆడిన ప్రతి ఒక్కరిని అయితే ఇబ్బంది పెట్టాడు మయాంక్ యాదవ్. అయితే ఇంకొక సూపర్ బౌలింగ్ వచ్చింది, ఎందుకంటే ఇండియన్ పిచ్చెస్ పైన 150 పైనే 155 154 153 స్పీడ్తో బౌలింగ్ వేస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. ఇండియన్ పిచ్ మీద 140 పైన వేస్తేనే గ్రేట్ అంటారు, కానీ 150 పైన బౌలింగ్ వేస్తున్నాడు కంటిన్యూషన్గా అయితే మంచి భవిష్యత్తు అయితే ఉందనుకుంటున్నాను. మరి ఇంజురీ ఎలాంటి కన్సర్న్ లేకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఇండియా టీంలోకి అయితే ఈజీగా అయితే దారి అయితే కనిపిస్తుంది. ఇంకపోతే మనకి అతని పోటీకి అయితే ఇమ్రాన్ మాలిక్ అంత ముందు ఉండేవాడు, కానీ అతని పేస్ కూడా తగ్గిపోయింది ఎందుకన్నా. మరి చూద్దాం, మరి ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్లో హీరో వచ్చేసి మయాంక్ యాదవ్, 3 వికెట్లు తీసుకున్నాడు మంచిగా అయితే. ఇంకపోతే ఇంకా ఈ మ్యాచ్లో స్టార్టింగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి అయితే పెద్ద ఫలితం ఏం దొక్కలేదు, కానీ మంచిగానే కరెక్ట్ చేయగలరు. 181 పరుగులకైతే కరెక్ట్ చేయగలరు, కానీ దానిలో డికాక్ని ఏదైతే క్యాచ్ వదిలేశారో అది పెద్ద మూల్యం చెల్లించుకున్నారు. ఎందుకంటే 30 పరుగుల దగ్గర అతను క్యాచ్ అయితే డ్రాప్ చేశారు. ఆ తర్వాత అతను దాదాపు 81 పరుగులు అయితే చేయడం చూసి 56 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్స్లతో అయితే 81 పరుగులు చేశాడు. ఆ తర్వాత మధ్యలో పూరన్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ నాక్ ఆడడం చూసాం, 21 బాల్లో 40 పరుగులు చేయడం చూసాం. 5 సిక్స్లతోటి ఒకే ఒక 4 కొట్టాడు, 5 సిక్స్లు కొట్టాడు. దాని మూలంగానే 168 స్కోర్ వస్తుంది అనుకున్న టైంలో 180 దాకైతే స్కోర్ వెళ్ళడం చూసాం మనమైతే. అక్కడ కొంచెం విఫలమైంది అనుకోవచ్చు ఆర్సీబీ బౌలింగ్ అయితే, కొంచెం అక్కడ కట్టడ చేసి ఉంటే బాగుంటుండేది. కానీ 180 అనేది చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం చాలా ఈజీ టార్గెట్, ఎందుకంటే ఇంతకుముందు ఆర్సీబీ కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయింది 180ని ఓడిపోవడం చూసాం. కానీ ఇక్కడ ఈజీగా అయితే చేసిబుల్లే, కానీ బ్యాట్స్మెన్ అయితే వరుసగా విఫలమైతే వస్తున్నారు, ఎందుకంటే మ్యాక్స్వెల్ మీద డిపెండ్ అయిన డూప్లెసీస్ కానీ లేకుంటే గ్రీన్ కానీ రజాతి పడిదారు కానీ ఎవరు కూడా, ఎందుకంటే ఆ బ్యాటింగ్ లైనప్ చూస్తే మీకు ఎక్స్ట్రా ఆర్డినరీగా కనిపిస్తుంది, కానీ అక్కడైతే వాళ్ళైతే ఆ మ్యాచ్ని అయితే గెలిపించలేకపోతున్నారు. ఒక కోహ్లీ మీద డిపెండ్ అవుతున్నారు, ఎందుకంటే కోహ్లీ ఒక్కడే దాదాపు 200 పైన స్కోర్ చేస్తే మిగతా అందరు బ్యాట్స్మెన్ కూడా 200 పరుగులు లేవు, అంటే టాప్ ఆర్డర్లో. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత విఫలమవుతున్నారు. లోమ్రోర్ పర్లేదనిపిస్తున్నాడు, లోమ్రోర్లో ఉన్నంతసేపు బాగానే ఉంది, మ్యాచ్ కూడా గెలుస్తారేమో, కొంచెం అయితే కాన్ఫిడెన్స్ ఉంది గెలుస్తారేమో అని లోమ్రోర్ దినేష్ కార్తిక్ ఉన్నప్పుడు. కానీ దినేష్ కార్తిక్ ఎప్పుడైతే నవీన్లో అవుట్ చేశాడో ఆ తర్వాత ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది అనిపించింది. కానీ ఆ టైంలో దినేష్ కార్తిక్ కొంచెం లోమ్రోర్కి సపోర్ట్గా ఉంటే, ఎందుకంటే 4 ఓవర్లకు 58 పరుగులు ఏం కావాలి, ఒక 2 మంచి ఓవర్స్ వచ్చాయంటే మ్యాచ్ అయితే గెలిచే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ దినేష్ కార్తిక్ అవడంతో అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే 19 ఓవర్ల 4 బాల్కి అయితే ఆల్అౌట్ అయిపోయారు వాళ్ళు. అయితే ఓవరాల్గా 28 పరుగులతో అయితే ఆర్సీబీ ఓడింది వరుసగా 2 మ్యాచ్. ఓవరాల్ చూసుకుంటే 3 మ్యాచ్లు ఓడిపోయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 మ్యాచ్లు అయిపోయినాయి ఆల్రెడీ, చాలా వెనకబడి ఉన్నారు అనుకోవచ్చు. ఎల్ఎస్జి కూడా 2 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లకి ఒక 2 మ్యాచ్లు గెలిచింది, వాళ్ళు కూడా మంచిగానే ఆడడం చూసి వాళ్ళ టీం అయితే కాన్ఫిడెంట్గా ఉంది, ఎందుకంటే స్టార్టింగ్లోనే 2 స్పిన్నర్లతో అటాక్ చేశారు మంచిగా అయితే, సూపర్గా స్టార్టప్ అయితే వాళ్ళు ఇచ్చారు స్పిన్నర్ల దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్కోర్స్ కూడా ఇవ్వలేదు, మంచి అటాక్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నంలో విరాట్ కోహ్లీ అవుట్ అవ్వడం, ఆ తర్వాత మెయిన్ టర్నింగ్ నేను అనుకోవటం మ్యాక్స్వెల్ అవుట్ అవ్వడం, అలానే దేవదత్ పటేల్ ఏదైతే డూప్లెసీస్ని అవుట్ చేశాడో అది మెయిన్ అనుకున్నాను నేనైతే. డూప్లెసీ అవుట్ అవ్వకుండా ఉంటే కొంచెం రన్స్ చేయగలిగితే కొంచెం ఇంకా
ఈజీ అయి ఉండేదేమో, కానీ ఆ టైంలో ఆ రన్అట్ అనేది చాలా అసలు కనీసం క్రీజ్ దగ్గర కూడా రాలేదు, చాలా దూరంగా అయితే ఉండిపోయాడు. అది తీసుకోకుండా ఉండాల్సిందే రన్అట్ మిస్ అయి ఉంటే వేరేలా ఉండేదే మ్యాచ్. ఇది ప్రస్తుతానికి ఆర్సీబీ అయితే ఓటములు పరంపర కొనసాగుతుంది. ఇంకా వాళ్ళ స్టేడియంలో ఇంకా 4 మ్యాచ్లు జరుగుతాయి అనుకుంటాను. మరి నా 4 మ్యాచ్ల్లో మరి 8 మ్యాచ్లు గెలుస్తారో చూడాలి. మ్యాక్సిమం గెలిచడానికి అయితే ప్రయత్నించాలి వాళ్ళు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.